నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పోలవరం ప్రాజెక్ట్ని మెగా కంపెనీతో కలిసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కడుతున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. కట్టడానికి ట్రై చేసిన తప్ప ఇప్పటికి వచ్చి కంప్లీట్ చేయలేదు. బట్ పోలవరం ప్రాజెక్ట్ని అడ్డు పెట్టుకుని ఏకంగా 10,000 కోట్ల దాకా దండుకుంటోంది అని చెప్పిన వార్తలు వినిపిస్తున్నాయి, కథనాలు కూడా వస్తున్నాయి. మరి ఏం సెనకు సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. పోలవరం ప్రాజెక్ట్ని ఆల్మోస్ట్ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 75% దాకా కంప్లీట్ చేయడం జరిగిందని చెప్పి మనందరం విన్నాం, చూసాం. బట్ ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం ఆ మిగిలినటువంటి 25%ని కంప్లీట్ చేయడానికి 5 సంవత్సరాలు తీసుకుంది, కానీ ఇంకా ఒక్కడికి కూడా ముందుకెళ్ళలేదు అని చెప్పేసి ప్రధాని మోదీ కూడా కామెంట్ చేశారు. అండ్ పోలవరం ప్రాజెక్ట్ని అడ్డు పెట్టుకుని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏకంగా 10,000 కోట్ల దాకా స్కామ్ చేయడానికి ప్రిపేర్ అయ్యింది, రెడీ అయిందని, ప్లాన్ కూడా చేసుకుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు, వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 2019లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే, కాంట్రాక్ట్లు అన్నింటినీ కూడా రివర్స్ టెండరింగ్ పెట్టారు. దానికి చాలా తెలివిగా లీగల్ ఒపీనియన్ తీసుకుని నేను రివర్స్ టెండరింగ్ పెడుతున్నాను, నేను ఇంకా గతం కంటే తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పారు. ప్రజలందరూ విన్నారు, ప్రశ్నించే వాళ్ళు లేరు. ప్రశ్నించే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని ఏం చేస్తున్నారో మనం చూసాం. పోలవరం ప్రాజెక్టు 72% 73% ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ ఆయన నిర్మించారు, చంద్రబాబు నాయుడు. ప్రతి సోమవారం కూడా ఆయన పోలవరం రివ్యూ పెట్టుకునేవాళ్ళు. సోమవారం కాదు, పోలవరం అనేవాడు సోమవారాన్ని, పోలవరం డే అనేవాళ్ళు. సరే, మొత్తం మీద ఆయన చేయగలిగినంతవరకు చేశారు. 2019లో ఆయన దీపారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిర్మాణంలో ఉన్నటువంటి సంస్థని, నిర్మించేటువంటి సంస్థని కాదని రివర్స్ టెండరింగ్ పెట్టి ఆయనకి కావలసినటువంటి మెగా సంస్థకి ఇచ్చారు. మెగా సంస్థకి ఇచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని 2020 కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. 2020-2021 కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. ఆ అసెంబ్లీలోనే చాలా డేట్లు ఇచ్చారు. పోలవరాన్ని 2020లో పూర్తి చేస్తాం అని ఒకళ్ళు, అంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ అని ఒక ఆయన ఉండేవాళ్ళు ఇరిగేషన్ శాఖ మంత్రి తొలి క్యాబినెట్లో, జగన్మోహన్ రెడ్డి తొలి క్యాబినెట్లో. ఆ తర్వాత అంబటి రాంబాబు వచ్చారు. అంబటి రాంబాబు అయితే పోలవరం గురించి మాట్లాడితే అసలు ఆయనకేం తెలియదు అంటారు, అసలు చంద్రబాబు నాయుడు వల్ల ఆగిపోయింది అంటారు. అంటే కాపర్ డ్యామ్ పోయింది, అందుకనే లేట్ అయిపోయింది. కాపర్ డ్యామ్ చంద్రబాబు నాయుడు టైంలో కట్టారు, అది కొట్టుకుపోయింది 2020లో వచ్చిన వరదలకి, కాబట్టి లేట్ అయిపోయింది, నిర్మిస్తున్నారు నిదానంగా అని చెప్తున్నారు. ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పోలవరం ఎత్తును తగ్గిస్తూ దాని అంచనాలను కూడా తగ్గించారు. సెంట్రల్ గవర్నమెంట్ అది పూర్తి చేసి ఇవ్వాలి, కానీ సెంట్రల్ గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి మధ్యలో ఉండేటువంటి కొన్ని బంధాల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో అది విన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎత్తు తగ్గించి, దానికి సంబంధించి ఎత్తు తగ్గితే ఆటోమేటిక్గా ఖర్చు కూడా తగ్గిపోతుంది కదా, అంచనా వ్యయం కూడా తగ్గించేశారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అసలు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. సరే, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, ఆయన దిగిపోతాడు అనుకున్నాం, కానీ ఈలోపుగా ఏం చేశారంటే జెన్కో తోటి, అంటే ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి జెన్కో తోటి ఒప్పందాలని ఎక్స్టెండ్ చేసుకునేటువంటి అంచనాలను రివ్యూ చేయడానికి ఒక లేఖ రాశారు జెన్కోకి ఈ మధ్యకాలంలో. ఎవరు మెగా సంస్థ, ఒకే లేఖతోటి దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఎక్సెస్ తీసుకునేందుకు సిద్ధమైపోయింది. దానికి సంబంధించి అత్యవసరంగా బోర్డు మీటింగ్ కూడా జెన్కో ఈ మధ్యకాలంలో పెట్టింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, అల్లూరి సీతారామ జిల్లాలో ఎగువ సీలేరు ప్రాజెక్టుకు సంబంధించి అదొక ఫ్రాడ్ జరిగింది. మొత్తం కదా ఆ ఎగువ సీలేరు ప్రాజెక్టు కానీ లేదా ఈ పోలవరం కానీ మొత్తం ఏదైతేనేమి జగన్మోహన్ రెడ్డి దిగిపోయే ముందు ఒక 10,000 కోట్ల రూపాయల డీల్కి సెట్ చేశారని చెప్పి ప్రచారం జరుగుతుంది ఇరిగేషన్ శాఖలో. ఏ విధంగా సెట్ చేశారు ఆ 10,000 కోట్ల రూపాయలని, జస్ట్ ఒక లెటర్ తోటి జెన్కో ఆమోదంతో ఈ 10,000 కోట్ల రూపాయలని హాంపర్ చేసేందుకు సిద్ధమయ్యారు. అసలు ఇదంతా ఎందుకంటే, మెగా సంస్థ అంటే ఎందుకు అవ్యాజ్యమైనటువంటి ప్రేమ ఉంది అందరికీ. ఎలక్ట్రల్ బాండ్స్లో ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీ బీజేపీ దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అన్నిటికీ విరాళాలు ఇచ్చింది. దాని మీద సిబిఐ కేసు కూడా నమోదైంది ఈ మధ్యకాలంలో. ఒక్క మీడియా సంస్థలో కూడా ఆ కంపెనీ మీద సిబిఐ కేసు నమోదైనటువంటి న్యూస్ ఇవ్వలేదు. దానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రధాన మీడియాలో కీలకమైనటువంటి పెట్టుబడిదారిగా ఆయన చేరాడు. ఓకే, పెట్టుబడిదారిగా చేర్చింది కూడా జగన్మోహన్ రెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డికి పాట పడుతూ ఉన్నారు ఆ ఛానల్స్ సంబంధించి. దాదాపు 3 ఛానల్స్లో ప్రధానమైనటువంటి 3 మీడియా సంస్థల్లో ఆయన కీలకమైనటువంటి పెట్టుబడిదారిగా మార్చేశారు ఆయన్ని. ఓకే,
దాంతో ఆ ప్రధానమైనటువంటి మీడియాగా ఉన్నటువంటి అవి జగన్మోహన్ రెడ్డి పాట పాడుతున్నాయి, ఇక్కడేమో బీఆర్ఎస్ పాట పాడుతూ ఉన్నాయి. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మేడిగడ్డ లేకపోతే కాళేశ్వరం నిర్మించింది కూడా మేఘానే. అనేకమైనటువంటి కేసు, అనేకమైన ఆరోపణలు, విమర్శలు, కేసులు ఆ మెగా సంస్థ మీద ఉన్నాయి తెలంగాణలో. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయినా లేదంటే ఆ మేడిగడ్డ కుంగిపోయినా దాన్ని ఎల్ఎన్టీ సంస్థ మీద చెప్తున్నారు తప్పితే ఎవరు మెగా సంస్థ గురించి, మెగా కంపెనీ గురించి మాట్లాడలా. దానికి కారణం ఏంటంటే ఎవరికి ఏది కావాలో అది సమకూరుస్తుంది ఆ కంపెనీ అనేటువంటి ఒక విమర్శ ఉంది దాని మీద. ఒక ఐఏఎస్కు సంబంధించి పెళ్ళికి కూడా మొత్తం అరేంజ్ చేసింది, నేషనల్ వెబ్సైట్లో కూడా వచ్చింది అప్పట్లో, కొన్ని వందల కోట్ల రూపాయలు వాళ్ళే ఖర్చు పెట్టి చేశారు అని. సో ఇక ఎలక్ట్రల్ బాండ్స్లో అయితే అన్ని పార్టీలకి భారీగా ఇచ్చినటువంటి కంపెనీ ఏదైనా ఉందంటే తెలుగు రాష్ట్రాల్లో మెగా కంపెనీ. సో ఇప్పుడు ఏ విధంగా దోచేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ని జస్ట్ ఒక లేఖతోటి అని అంటే, యాక్చువల్గా పోలవరం హైడల్ ప్రాజెక్టు గడువుని పొడిగించాలని చెప్పి ఒక లేఖ రాసింది. ఇన్ టైంలో కనుక ఒకవేళ ఇన్ టైంలో నిర్మించకపోతే ఫైన్ అయ్యాలి వాస్తవంగా ఆ కంపెనీ మీద. ఓకే, ఆ ఒప్పందంలో ఉంటుంది ఇన్ టైంలో వాళ్ళు కానీ చేయకపోతే ఫైన్ అయ్యాలి. కానీ తను దానికి విరుద్ధంగా పొడిగించాలని చెప్పి లేఖ రాస్తే దాన్ని పొడిగించడానికి అంగీకరిస్తే జెన్కో బోర్డు మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని పొడిగించడానికి అంచనా వ్యయం, పొడిగించడంతో పాటు ఇప్పుడు అంచనా వ్యయం 3,270 కోట్లు ఉంటే దాన్ని పొడిగిస్తే అంచనా వ్యయాన్ని పెంచమన్నారు. ఎంత పెంచమన్నారు? 2,800 కోట్లు పెంచమని చెప్పి వాళ్ళు లెటర్ రాశారు. అంటే నికరంగా మెగా సంస్థ జేబుల్లోకి ఎంత వెళ్తుంది? 6,070 కోట్లు వెళ్తుంది. ఇవి కేవలం ఈ పోలవరం హైడల్ ప్రాజెక్టు రూపంలో. సో దీన్ని మరొక 36 నెలలు పెంచాలని చెప్పి వాళ్ళు కోరారు. 36 నెలలు అంటే 3 సంవత్సరాలు అంటే 2026కి అని చెప్పి వీళ్ళు చెబుతున్నారు. అది కూడా ఏంటి, ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో ఇదంతా నడుస్తుంది వ్యవహారం. ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో ఇదంతా నడవటం అంటే ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఎంత ధైర్యం వీళ్ళకి అసలు అసలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత సంపూర్ణ సహకారాన్ని మెగా సంస్థకు అందిస్తున్నాడో అర్థమవుతుంది. సో ఇప్పటికే 7,380 కోట్ల విలువైనటువంటి సీలరు పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ ప్రాజెక్టును అప్పగించారు ఆ కంపెనీకి. లాస్ట్ ఇయర్ ఆ టెండర్ ఓకే అయింది. ఇప్పుడు పోలవరం హైడల్ ప్రాజెక్టు కాలం వరకు 36 నెలలు పెంచమని చెప్తున్నారు. అంటే టోటల్గా ఆ సీలర్ కానీ ఇటు పోలవరం ఎక్స్టెన్షన్ కానీ టోటల్గా 10,000 కోట్లు లబ్ధి చేకూరేలాగా ఈ మొత్తం వ్యవహారం నడిపారు. ఈ మొత్తం వ్యవహారం నడిపి దీన్ని ట్రాన్స్కో అంటే విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి బోర్డు ఉంది ట్రాన్స్కో, ఈ ట్రాన్స్కోకి లెటర్ రాసింది. లెటర్ రాయగానే ఇమీడియట్గా వాళ్ళు మొత్తం మీటింగ్ పెట్టుకొని దాన్ని ఏదో ఓకే చేయాలని చెప్పి ట్రై చేశారు. కానీ ఈలోపుగా కొంత మీటింగ్ ఏదో వాయిదా పడింది అంటున్నారు, బట్ అది ఓకే అయ్యే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. వాస్తవంగా జరిమానా విధించాలి 16C ప్రకారం, నిబంధనలు 16C ప్రకారం కాంట్రాక్ట్ని అసలు బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఇన్ టైంలో చేయలేదు కాబట్టి. కానీ జెన్కో మాత్రం దీనికి అనుకూలంగా ఉండేలాగా చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అనేది కేంద్ర పాలిత అంటే కేంద్రం కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఇలాంటి అవకతవకలు జరిగినప్పుడు కానీ ఈ రకంగా డబ్బులు దండుకోవడానికి ప్రయత్నించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం మాట్లాడకుండా అలాగే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుందంట. ఎందుకు ఉంటుంది, ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండకుండా ఏం చేస్తుంది? ఈ మధ్యకాలంలో చెప్పాను కదా మీడియా సంస్థల్లో భాగస్వామ్యం అయింది, కీలకమైన మీడియా సంస్థల్లో భాగస్వామ్యం. ఆ మీడియా సంస్థల్లోకి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటర్వ్యూ ఇచ్చి దాని ప్రచారాన్ని కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఎందుకు వాళ్ళని చర్య తీసుకుంటారు? వాస్తవంగా బ్లాక్ లిస్ట్లో పెట్టాలి ఆ సంస్థని. ఇన్ టైంలో చేయడం 15వ తారీఖున జెన్కో మీటింగ్ జరిగింది. ఈ జెన్కో మీటింగ్లో ఈ మెగా సంస్థ రాసిన లెటర్ గురించి మాట్లాడారు. అంటే ఆల్మోస్ట్ దానికి ఒప్పందం కుదిరేలా ఒక టెంటేటివ్గా ఒక చర్చలు జరిగినాయి. అయితే ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఫైనలైజ్ అయితే మాత్రం 10,000 కోట్ల రూపాయలు అటు సీలియర్ కానీ ఇటు పోలవరం విషయంలో కానీ 10,000 కోట్ల రూపాయలు ప్రజాధనం అప్పణంగా మెగా సంస్థకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో మరి చూద్దామండి, పోలవరం ప్రాజెక్టును అడ్డు పెట్టుకుని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అలాగే మెగా సంస్థ కూడా డబ్బులు దండుకోవడానికి చూస్తుంది అంటున్నారు కాబట్టి మరి దీనికి కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందా లేకపోతే అడ్డు కట్టు వేస్తుందా అని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు.